ఈ నెల పదమూడు నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి కుమరంభీం జిల్లాలోని తుమ్మిడిహట్టి మంచిర్యాలలోని వేమనపల్లి అర్జునగుట్ట వద్ద పుష్కరాలు నిర్వహించనున్నారు ప్రాణహిత గంగా సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలోనూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం తగిన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి కనీస వసతులైన తాగునీరు విద్యుత్ తాత్కాలిక మూత్రశాలలు పనులు పూర్తిస్థాయిలో కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు ఉమ్మిడి హట్టి వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు రెండు తడకలతో రెండు షెడ్లు ఏర్పాటు చేశారు పెండ ప్రధానాలు చేసేందుకు రెండు పందిళ్లు వేశారు పదుల సంఖ్యలో మరుగుదొడ్లు మూత్రశాలలో నిర్మించాల్సి ఉన్నా గతంలో కట్టిన నాలుగింటికి మరమ్మతులు చేపడుతున్నారు మరో నాలుగు కొత్తగా నిర్మిస్తున్నారు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇవి ఎలా సరిపోతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది నాణ్యత లేదు అది ఇప్పుడిప్పుడే మొదలు పెడతాను ఇప్పటికైనా దయచేసి కలెక్టర్ గారు కానీ తహసీల్దార్లు కానీ ఎంపీటీఓలు కానీ ఆదేశించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అభివృద్ధి అవుతుందని అనుకుంటాను కానీ ఇది మాత్రం దురదృష్టకరమైతుంది దయచేసి కలెక్టర్కు ఆదేశించిన మేరకు తప్పకుండా దీనిపై చర్య తీసుకొని అంద అభివృద్ధి చేయాలని కోరుతున్నాం పదమూడు తారీఖు నుంచి పుష్కరాలు ప్రారంభించబడుతున్నవి మరి పుష్కరాలు ప్రారంభించబడుతున్నాయి కానీ తెలంగాణ గవర్నమెంట్ అక్కడ ఏ విధమైన సదుపాయాలు సదుపాయాలు భక్తులకు సదుపాయాల చేయకపోవడం చాలా ఉంది మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి అర్జునగుట్ట ఘాట్ పనులు కొంతమేర పర్వాలేదన్నట్లుగా సాగుతున్నాయి అర్జునగుట్ట వద్ద తాగునీటి వసతి మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు సహా ముప్పై తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు పై మట్టి తొలగింపుతో పాటు నదిలో రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది భాగంలో శ్రాద మండపాలు కేశఖండనశాలలు నిర్మించాల్సి ఉంది వేమనపల్లికి చేరుకునే దారిలో గుంతల పూడ్చివేత ముళ్లపొదల తొలగింపు కొనసాగుతోంది తుమ్మిడిహట్టి వద్ద పుష్కరాల ఏర్పాట్లకు అధికారులు కోటి రూపాయల ప్రతిపాదనలు పంపినా నిధుల కొరత కారణంగా తగినంత మంజూరు కాలేదని తెలుస్తోంది ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం